అలాగే ఈరోజు నేను మీ ముందుంది స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఈ నిరసన కవాతులో మీ అందరి సహకారం కోరుకుంటున్నాను. మీ సలహాలు ఇవ్వండి, మీ సూచనలు ఇవ్వండి. అలాగే దివ్యాంగులకు సంబంధించి ప్రతి గ్రామ గ్రామాన్ని వెళ్తే ఏదో ఒక కుటుంబంలో ఒక దివ్యాంగులు ఉంటున్నారు. వారిని చూసుకోవాల్సిన తల్లిదండ్రులు అన్నో తమ్ముడో ఉన్నారు. జనసేన ఆలోచించేది కూడా అలా దివ్యాంగులు ఉన్న కుటుంబానికి ఒక బలమైన పెన్షన్ ఇచ్చేలాగా, వారికి సహాయకులకి కొంత పెన్షన్ ఒక శాలరీ ఉండేలాగా, అలాగే వారికి ఒక ఇల్లు ఇచ్చేలాగా ఈ దిశగా జనసేన పార్టీ మేనిఫెస్టోలో ఆలోచిస్తుంది. అలాగే వృద్ధులకి వారు రేషన్ షాపుల దాకా రాలేరు కాబట్టి ఆ వృద్ధులకి రేషన్ షాప్లో ఏవైతే ఇవ్వాలో ఆ నిత్యావసర వస్తువులు వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళే ఏ పరిస్థితుల్లో ఎలా ఇవ్వాలని ఈ రోజున ఆ దిశగా అడుగులేస్తున్నాం. అలాగే ముఖ్యంగా రైతులకి పలాస ఉంది, గొప్ప కొబ్బరి పంట పండేది బాగుంది. ఇంత పచ్చనిది కోనసీమని తలపంపించేది అలాంటి కోనసీమ మనకి ఉద్దానం. అలాంటి ఉద్దానంలో ఒక కొబ్బరిని ఎన్ని రకాలుగా వాడచ్చో, ముడిసరుకుగా వాడచ్చో, కొబ్బరికి సంబంధించిన ఒక బోర్డు లేదు. దానివల్ల వేలాది ఉద్యోగాలు వస్తాయి, దానివల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తుంది, చాలామందికి బోలెడంత సంపద పెరుగుద్ది. దీని మీద దృష్టి ఎవరికి లేదు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తే అచ్చెన్నాయుడు గారి మాట, అందుకని అచ్చెన్నాయుడు గారు ఆ ప్రాజెక్టులు రానివ్వరు, అది సమస్య. అలాగే జీడి తోటల్లో సరైన గిట్టుబాటు లేదు, వ్యవసాయం సరైన గిట్టుబాటు ధర లేదు. ఇవన్నీ నేను వ్యవసాయ శాస్త్రవేత్తలతో కూర్చొని ఏ విధంగా మన మేనిఫెస్టోలో ఒక సరైన పథకాలతోటి మళ్ళీ ఆగస్టు తర్వాత వచ్చి మీ అందరికీ ఒక శాశ్వత పరిష్కార మార్గాలు, ప్రతి సమస్యకి, ప్రతి నియోజకవర్గ సమస్యకి ఒక శాశ్వత పరిష్కార మార్గం మీ అందరికీ మళ్ళీ తిరిగి మీ ముందుకు వస్తాను. అలాగే నాకు ఇంత అరుదైన అవకాశాన్ని ఇచ్చిన మన ప్రతి ఒక్కరికి మీరు ఇక్కడి నుంచి వలస లాగాలి, మీరు చదువులు ఇక్కడే చదవాలి, మీకు ఇష్టపడి ఊరు వదలాలి, కానీ ఇష్టం లేకుండా అవకాశాలు లేకుండా శ్రీకాకుళం దాటి వెళ్ళకూడదు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తల్లిదండ్రులను వదిలేయడం ఇష్టం లేదు, కానీ అవకాశాలు లేకెళ్తాను. ఎక్కడికి వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, విదేశాలు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒక శ్రీకాకుళం కార్మికుడు కనిపిస్తారు అన్న. ఇళ్లలో అమ్మని నాన్నని వదిలేసి వచ్చానన్న, బిడ్డలను వదిలేసి వచ్చానన్న అని బాధతో ఉంటాడు. ఆ వలస లాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. వలస లాగాలంటే ఏం చేయాలన్నదే నా చాలా బృహత్ ప్రయత్నం. అలాగే మత్స్య కార్మికులకి విద్యా వైద్యమే. మన గిరిజనులకి సరైన ప్రాథమిక చికిత్స కేంద్రాలు లేవు, వైద్య కేంద్రాలు లేవు. ఇందాక చాలా గొప్ప మాట అన్నాడు ఒక ఐఐటి విద్యార్థి, ఒక పెప్సికోలా, ఒక కోకోకోలా గిరిజన తాండాల్లోకి వెళ్ళినప్పుడు, గిరిజన గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, దేశమంతా నరుమూలలా వెళ్ళినప్పుడు, దేశమంతా ఒక పెప్సికోలా వెళ్ళి ఎక్కడో మారుమూల షాపులకు వెళ్ళినప్పుడు, మారుమూల గ్రామాలకు వెళ్ళినప్పుడు, కనీసం ఒక ప్రభుత్వం ఒక మంచినీళ్ళ బాటిల్ ఎందుకు సప్లై చేయలేదని అని అడిగాడు నన్ను ఈరోజున. ఇది పట్టి చూస్తే నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి కానీ ఉంటే నిజంగా రక్షిత మంచినీళ్ళు ప్రతి గ్రామ గ్రామానికి ఇవ్వచ్చు. కానీ మనం ఎప్పుడూ బానిసల్లాగే ఉండాలి, వారిని ఎప్పుడు అడుక్కునేలాగా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు, మనం పుచ్చుకునేవాళ్ళు. ఈ ధోరణి శ్రీకాకుళం నుంచే మారాలి, ఈ ముందడుగు శ్రీకాకుళం నుంచి వేయాలి, ఈ మార్పు శ్రీకాకుళం నుంచే రావాలి.